Epilo, Corona vaccine la quarta tivra motundi, Kendra Prabutun Teeka Utsav nirvahistunnapatiki, Epilo, Saripadinanni dosulu andubatlo levu. Vijayawada vaccine quarta pai marini vivaralu maa pratinidhi Kranthi andistaru. సో రెండో రోజు వాక్సినేషన్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ నో వాక్సిన్ టుడే అని బోర్డు పెట్టారు. ఇక్కడనే కాదు అన్ని సచివాలయాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. అన్ని సచివాలయాల్లో నో వాక్సిన్ నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దాదాపు గత ఎన్నో రోజులుగా వాక్సిన్ డోసులు చివరి దశకు చేరుకున్నాయి అనేటటువంటి వార్తలు మనం వింటానే ఉన్నాము. అయితే వ్యాక్సిన్ ప్రక్రియలో భాగంగా ఎక్కువ డోసులను తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అలాగే గతంలో వ్యాక్సిన్ వేయించుకోవడానికి చాలా మంది భయపడ్డప్పటికీ ఇప్పుడు చాలా మంది ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకునేందుకు వస్తా ఉన్నారు. ఇలాంటి టైంలో వ్యాక్సిన్ డోసులు అయిపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. నిన్నే తెలిసింది మనకి ఏంటంటే నిన్న ఒక్కరోజే మన దగ్గర ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే దాదాపు 28,000 డోసులు మాత్రమే ఉన్నాయి. ఈ డోసుల ప్రకారం చూసుకుంటే కనుక నిన్ననే వ్యాక్సినేషన్ డోసులు చివరి దశకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే టార్గెట్ కూడా ఇచ్చారు, ఉన్నటువంటి డోసులన్నీ కూడా లాస్ట్ డ్రాప్ వరకు యూజ్ చేసేస్తేనే మరిన్ని డోసులు వస్తాయని చెప్పారు. సార్ చెప్పండి, ఇవాళ వ్యాక్సిన్ డోసులు వచ్చినాయి, ఎందుకని బ్రేక్ పడింది? మేడం, ఇప్పటివరకు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వ్యాక్సిన్ డోసెస్ ఇంకా రాలేదు మేడం. మేము హైయర్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేస్తాం, వస్తాయి అని చెప్పారు. వచ్చిన వెంటనే మేము వ్యాక్సినేషన్ అనేది స్టార్ట్ చేస్తాం మేడం. సో వస్తున్నారు వ్యాక్సిన్ వేయించుకోవడానికి పబ్లిక్? ఇంతకుముందు కన్నా ఇప్పుడు బాగా వస్తున్నారు మేడం. పబ్లిక్ పబ్లిక్ అయితే వస్తున్నారు మేడం వ్యాక్సిన్ వేయించుకోవడానికి. అవేర్నెస్ కూడా పెరిగింది. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే కనుక గతంలో కంటే కూడా వ్యాక్సిన్ వేయించుకునే వాళ్ళ సంఖ్య, ఇంట్రెస్ట్గా వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిందని చెప్పొచ్చు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యాక్సినేషన్ డోసులు లేవు, ఎక్కడా కూడా నో వ్యాక్సిన్ బోర్డులు కనిపిస్తూనే ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వానికి మాకు మరిన్ని డోసులు కావాలని గత కొన్ని రోజులుగా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మొరపెట్టుకుంటా ఉన్నాయి. ఇక ఏపీకి కూడా ఇదే పరిస్థితి వచ్చినటువంటి వాతావరణం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం ఒక పర్సన్ వచ్చిన్నారు వ్యాక్సిన్ డోసులు వేస్తున్నారని తెలుసుకునేందుకు. అయితే ఇదే పరిస్థితి అన్ని చోట్ల కనిపిస్తుంది, వాటిలో వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వ్యాక్సిన్ డోసులు వేస్తున్నారా? మొన్న ఒకటి వేయించుకున్నామండి. సెకండ్ డోస్ వచ్చారా? సెకండ్ డోస్ వచ్చారు. వేస్తున్నారా? ఎలా ఉంది? ఇంకా లేదన్నారు, రాలేదంట, యాక్షన్ రాలేదంట, మందు రాలేదు, ఈ నాలుగింటికి అట్లా వచ్చి చూడడం అని చెప్పారు. అవునా? మరి సెకండ్ డోస్ వేయించుకోబోతే మరి ప్రాబ్లం ఏం లేదు, ఎలా కనుక్కున్నారా? వన్ మంత్ కంప్లీట్ అవ్వాలి, ఒక్క రోజు బ్యాడ్, ఒక్కరోజు తక్కువ ఉంది. అంటే ఇప్పుడు వేయించుకోవచ్చు, అది మరి ఎమ్మట వేస్తారు లేదో కనుక్కుందాం అని వచ్చాను. ఈ రోజు ఫస్ట్ వాళ్ళకి వేస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేశారు. ఈ సెకండ్ డోస్ వేస్తారో లేదో తెలుసుకుందాం అని వచ్చాను. మరి మిగతా చోట్ల ఎక్కడైనా చూసారా వేరే సెంటర్స్? మేము ఎన్ఎస్ఎం వెనక వేసాం, ఎన్ఎస్ఎం వెనక వేసాం. మరి అక్కడికి మొన్న వెళ్ళాను కానీ ఈ రోజు వెళ్ళలేదు. ఈ రోజు ఇక్కడ వేస్తున్నారు కదా కనుక్కుందాం అని వచ్చాను. ఇది ఇక్కడ వీళ్ళనే కాదు, చాలా మంది చాలా వ్యాక్సినేషన్ సెంటర్స్ లో కూడా వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సార్ మీకు కూడా టీకా కోసం వచ్చారా? ఏంటి ఎందుకని వేయట్లేదు? ఏంటి చాలా మంది వచ్చి తిరిగి వెళ్ళిపోతా ఉన్నారు? ఇంకా వ్యాక్సిన్ అనేది ఇంకా రాలేదని చెప్పారండి. వచ్చినప్పుడు వేస్తామని చెప్పి చెప్తున్నారు. మేము 3-4 లో ఒకసారి వచ్చి కనుక్కోమని చెప్తున్నారు. సో అది చాలా మంది వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా మనం గమనించుకుంటే కనుక వ్యాక్సిన్ మొదటి డోసు వాళ్ళు మాత్రమే కాదు సెకండ్ డోస్ వేయించుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు కూడా వ్యాక్సిన్ వేయించుకోవడానికి వ్యాక్సినేషన్ కేంద్రాల వద్దకు వస్తా ఉన్నారు. కానీ నో స్టాక్ బోర్డ్ చూసి ఎప్పుడు వేస్తారు ఏంటి అని చెప్పి సందిగ్ధంలో అన్ని వ్యాక్సిన్ సెంటర్స్ కు తిరుగుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ రాత్రికి దాదాపు 400,000 డోసులు వస్తాయి అని చెప్పి కూడా సమాచారం ఉంది. మరి డోసులు వస్తాయా రావా అనేటటువంటి సందిగ్ధత అటు అధికారుల్లోనూ కనిపిస్తా ఉంది, ఇటు వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకుని రెండో డోసు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళలో కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా డోసులు రావాలి ఉందండి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యాక్సిన్ డోసులు అవసరం ఉంది, పబ్లిక్ లో అంతే అవేర్నెస్ కూడా ఉంది. సో వ్యాక్సిన్ వేయించుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి వాతావరణం కూడా వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ కోటి, ఇది క్రాంతి, ఎన్టీవీ విజయవాడ నుంచి.